గారు పాలిట్ రండి ఆ సర్లే రే 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 పోతాలే వెళ్ళండి వెళ్ళండి మీ పని చూసుకో मन తెలంగాణ సీఎం గారు సమగ్ర వ్యాపారం పథకాన్ని ప్రవేశపెట్టారు కదా అది చాలా అద్భుతమైన పథకం అనిపిస్తుంది తాతయ్య ఈ నిర్ణయం వల్ల మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క రైతుకి మంచి జరుగుతుంది అనిపిస్తుంది ఇప్పటివరకు రైతులు వాళ్ళ చుట్టుపక్కల ఎవరు ఏది పండిస్తున్నారో తెలుసుకోకుండా వారికి నచ్చిన పంటను వేసుకుంటూ పోతున్నారు దీనివల్ల అయితే అతివృష్టి అవుతుంది లేదా అనావృష్టి అవుతుంది అందుకే మన సీఎం సారు ఈ సంధి సర్కార్ నిర్ణయించినట్లే రైతుల పంటలేయాల గట్లేకపోతే రైతు బంధు చెల్లదని బరాబర్ చెప్పేసిండ్రు అయినా కానీ ఇది చాలా అద్భుతమైన పథకం ఇది కొంతమంది రైతులకు సమజావచ్చు కాకపోవచ్చు అవునమ్మా ఇది మా రైతులకు చాలా మేలు చేస్తుందని గట్టిగా నమ్ముతున్నాను మేము కూడా ఒక అగ్రికల్చర్ స్టూడెంట్స్ గా మంచి జరుగుతుందని అనుకుంటున్నాం తాతయ్య కానీ కత్తికి రెండు వైపులా పదునుండదు కదా అలాగే ఈ పథకం వల్ల మంచి జరగొచ్చు చెడు జరగొచ్చు కానీ 8 నెలల తర్వాత ప్రకృతి సహకరించి పంట చేతికొచ్చి సక్సెస్ అయితే ఈ పథకం మీద రైతుల స్పందన ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అట్లా కాకుండా ప్రకృతి సహకరించక పంట నష్టం వచ్చి ఫెయిల్ అయితే రైతుల స్పందన అనేది ఎలా ఉంటుందో ఒక షార్ట్ ఫిల్మ్ రూపంలో అటు గవర్నమెంట్ కి ఇటు రైతులకు చూపించాలనుకుంటున్నాం ఎగ్జాక్ట్లీ దీనికి మీ సపోర్ట్ కావాలి తాతయ్య శబాసమ్మ మీ చదువు మీకే కాకుండా మాలాంటి రైతులకు ఉపయోగపడుతున్నందుకు నేను చాలా గర్విస్తున్నాను ఇంకెందుకు ఆలస్యం వెళ్దాం పదండి ఒక పట్టు పడదాం తాతయ్య ఫస్ట్ మనం 8 నెలల తర్వాత ఈ పథకం సక్సెస్ అయితే రైతుల స్పందన ఎలా ఉంటుందో తెలుసుకుందాం అలాగేరా తాతయ్య కమ్ ఆన్ తాతయ్య మనం వచ్చింది కొట్లాటకి కాదు ఓకే రెడీ అమ్మా రెడీ తాతయ్య కమ్ ఆన్ మన సీఎం గారు పెట్టిన పథకం వల్ల మన రైతుల పరిస్థితి ఎలా ఉందంటావు మీరు కూడా రైతే కదండి మాకంటే మీరే బాగా చెప్పగలరు రైతనే లేవో మీ స్పందన ఎలా ఉందో తెలుసుకోవాలని వచ్చాము తెలుసుకోవడానికి ఏముందండి ఆ సీఎం గారు ఈ పథకం పెట్టడం వల్ల మనలాంటి రైతులకు ఎంతో మేలు జరిగింది ఒకప్పుడు కూరగాయల రేట్లు ఉంటే ఆకాశం నుండేటి లేదా నేలమట్ట నుండేటి ఈ గొడవ లేకుండా ఇటు పండించే రైతులకి అటు కొనే ప్రజలకి అందుబాటు ధరలు ఉంటూ సమానంగా బాగున్నాయి సరే నెక్స్ట్ ముందుగా ఒక మంచి పథకాన్ని మా రైతుల కోసం ప్రవేశపెట్టినందుకు సీఎం సార్కి ఎంతో రుణపడి ఉన్నాం ఇంతకు ముందు మేము తెలిసి కొంతమంది రైతులు మా ఇష్టం వచ్చినట్టు వ్యవసాయం చేసుకుంటూ పోయేవాళ్ళు దీనివల్ల కొంతమంది రైతులకి ఎక్కువ రేటు కొంతమందికి తక్కువ రేటు రావడం జరిగేది కానీ సీఎం గారు చెప్పినట్టు చేయడం వల్ల అందరికీ సమానమైన రేటు లభిస్తుంది ఇక నుంచి కూడా ఇలాగే ఉంటుందని ఆశిస్తున్నాం మాధవరావు గారు మన సీఎం గారు పెట్టిన పథకం గురించి మీరు ఏమనుకుంటున్నారు మొత్తం మీద మన రైతులకు సీఎం గారు ఈ పథకం ప్రవేశపెట్టినందుకు మనందరి తరపున సెల్యూట్ చేస్తున్నాను తెలంగాణ రైతుల స్పందన ఎలా ఉందో చూసారుగా ఇప్పుడు మనం మన ఆంధ్ర రైతుల స్పందన ఎలా ఉంటుందో చూద్దాం అవునండి నిజంగా ఈ పథకం చాలా బాగుందని చెప్తా ఉన్నారు అలాగే తెలంగాణలో మాకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది వ్యాపారం చేస్తా ఉన్నారు వాళ్ళు కూడా ఈ పథకం అద్భుతంగా ఉందని పదే పదే చెప్తా ఉన్నారు అలాగే మా సీఎం గారు కూడా ఈ పథకాన్ని అమలు పరిస్తే మాకు చాలా బాగుంటుందని మా ఆంధ్రప్రదేశ్ రైతులందరం కూడా కోరుకుంటున్నాము మా సీఎం గారే కాదు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల సీఎంలందరూ కూడా ఒకే తాటి మీదకి వచ్చి ఈ పథకాన్ని అమలు చేస్తే మన దేశం ఒకటే రేటు ఒకటే మాట కింద ఉంటుందని ఈ అతివృష్టి అనావృష్టి గాని ఉండదని మేము అనుకుంటున్నాం చూసారుగా 8 నెలల తర్వాత మన గవర్నమెంట్ పెట్టిన పథకం సక్సెస్ అయ్యి పంట చేతికొస్తే రైతుల స్పందన ఈ విధంగా ఉండొచ్చు అలా కాకుండా ప్రభుత్వం మంచి చేయాలనుకున్నా ఒక్కోసారి ప్రకృతి విలన్ పాత్ర పోషించి పంట నష్టం వస్తే మన రైతుల యొక్క రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం ఈసారి మన రైతులందరూ పంట నష్టం వచ్చి తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు ఈ నష్టానికి కారణం ఏమంటావు దీనికి గవర్నమెంట్ నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు ఆశించడానికి ఏముంది నా పిండాకూడు
ఆ సీఎం గారు ఏమంటే ఈ స్కీమ్ పెట్టినరో గానీ మా మానాన మాకు నచ్చిన పంటలు వేసుకోనియకుండా మాకు అడ్డం వచ్చి మా స్వేచ్ఛను లాగేసుకున్నారు. అసలు ఎవడిచ్చాడండి వీళ్ళకి మా స్వేచ్ఛను లాక్కుండే హక్కు? కడుపు మండిపోతుందండి. సరే మంచో చెడు ఓ పథకం పెట్టి రైతులందరూ నేను చెప్పిన పంటలే పండించాలని ఒక శాసనం చేశాను. కానీ అట్లనే పండించను. కానీ ఇవాటి సంధి నష్టం జరిగింది. నష్టం జరిగినప్పుడు నష్ట పరిహారాన్ని అందించడానికి ఒక్కడూ ముందుకు రాడే. పైగా ఏమంటున్నారు, కరోనా టైంలో అయితే ధాన్యం కొనగలుగుతుంది కానీ మిగతా టైంలో కొనదంటున్నారు. కొనడం గురించి పక్కన పెడితే మేము గవర్నమెంట్ని నమ్ముతున్నాం. మమ్మల్ని నమ్మి గవర్నమెంట్ని పెట్టుబడి పెట్టమనండి. అసలు దళారి వ్యవస్థను ఎత్తేయమనండి. ఎత్తరు. మాట్లాడితే టెక్నాలజీ టెక్నాలజీ అంటారు. టెక్నాలజీ అప్డేట్ అయిన ఈ రోజుల్లో నష్టపోయిన వారికి నష్టపరిహారం తమ బ్యాంక్ అకౌంట్లో చెల్లించలేనప్పుడు ఇంకెక్కడ టెక్నాలజీ అప్డేట్ అయిందో చెప్పమనండి సార్. ఇవన్నీ వస్తాయని తెలిసే మా సీఎం గారు సైలెంట్గా ఉన్నట్టున్నారు. సరేలే, వాళ్ళు పెట్టారు కదా, దాని రిజల్ట్ వస్తుంది, ఆ వచ్చిన తర్వాత మనం చేద్దాంలే అని వస్తున్నారు. సరేలే, అసలే మా సీఎం గారికి ముందు చూపు ఎక్కువ కదా, చూద్దాం ఏం చేస్తారో. మన గౌరవ ముఖ్యమంత్రి గారు రైతుల గురించి ఒక పథకాన్ని తీసుకొచ్చి పెట్టినప్పుడు దానిలో ఉన్న లోటుపాట్లు మంచి చెడు గురించి ఆలోచించాలా వద్దా? అవేమీ లేకుండా మూలిగైనకమే తాటికాయ పట్టట్టు తీసుకొచ్చి మాకు అంటగట్టారు. ఆయన చెప్పినట్టుగానే పంటలు పండిస్తున్నాము. ఈ పంటల వల్ల నష్టం వచ్చింది. ఈ నష్టాన్ని గవర్నమెంట్ భర్తీ చేస్తుందా? చేస్తుందా? భరిస్తుందా? వాళ్ళు చెప్పినట్టే పంటలేదు, నష్టం వచ్చింది. ఇంకెవరిని ఏమన్నా కానీ మాకు కష్టాలు బాధలు తక్కువ కదా. ఇదండి విన్నారుగా మన రైతుల బాధ. మన గవర్నమెంట్ పెట్టిన స్కీము చాలా అద్భుతమైందని మేమందరం భావిస్తున్నాం. కానీ మంచి జరిగితే ఏ విధంగా స్పందన వస్తుందో అందరూ ఊహించగలరు. ఎందుకంటే అంతా మంచే జరగాలని కోరుకుంటాం కాబట్టి. కానీ చెడు జరిగితే రైతుల స్పందన ఈ విధంగా ఉంటుందని గవర్నమెంట్కి తెలియజేయాలనుకున్నాం. ఎందుకంటే ప్రభుత్వం రైతులకు నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటుందని చిన్న ఆశ. కానీ ఎంత జాగ్రత్తలు తీసుకున్నా ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టం జరిగే అవకాశం ఉంది. ఆ ప్రకృతి వలన ఈ స్కీమ్లో నష్టం జరిగితే ప్రభుత్వం చెప్పిన పంటలే వేస్తున్నారు కాబట్టి నష్టం వస్తే ఖచ్చితంగా ప్రభుత్వం సగం భరించాలి. ముఖ్యంగా రైతులందరి నుంచి వినిపించే మాట ఏంటంటే మాకు గవర్నమెంట్కి మధ్య దళారీలు వద్దని మరీ మరీ చెప్తున్నారు. మేము దళారీలను నమ్మి వాళ్ల మీద ఆధారపడి 2 రూపాయల వడ్డీకి అప్పు తెచ్చి పెట్టుబడి పెడుతున్నాం. ఇదంతా వద్దు, ఇదంతా వద్దు. మాకు గవర్నమెంట్ మీద నమ్మకం ఉంది. గవర్నమెంట్కి మా మీద నమ్మకం ఉంటే ఆ పెట్టుబడి అంతా గవర్నమెంట్నే పెట్టమనండి. ఆ దళారీలకిచ్చే వడ్డీ ఏదో మేము గవర్నమెంట్కే ఇస్తాం. దీని వలన మా రైతులు ఎంత ఖర్చు పెట్టారో, ఎంత లాభం వచ్చిందో, ఎంత నష్టం వచ్చిందో గవర్నమెంట్కు తెలుస్తుంది. నష్టపోయిన వాడికి మాత్రమే నష్టపరిహారాన్ని ఇవ్వండి. గుంపులో గోవిందా అంటూ ప్రతి ఒక్కళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదని మరీ ముఖ్యంగా చెప్తున్నా. ఫైనల్గా వాళ్ళు చెప్పేది ఏంటంటే తెలంగాణ సీఎం గారు పెట్టింది చాలా బాగుంది, కానీ దాంతోపాటు ఈ దళారీ వ్యవస్థను తీసేసి డైరెక్ట్గా విత్తనాలు కొనుగోలు దగ్గర నుంచి మేము పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయి కూడా గవర్నమెంట్ భరిస్తే ఆ వడ్డీ మేము కడతామన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇది కూడా మంచి ఆలోచన. వాళ్ల బాధలో కూడా న్యాయం ఉంది కదా అని మాకు అనిపించి, దీంతోపాటు రేపొద్దున భవిష్యత్తులో రైతులకు ఎదురయ్యే సమస్యలు కూడా గవర్నమెంట్కి తెలియజేయాలని, అలాగే తెలంగాణ సీఎం గారు పెట్టిన పథకం చాలా మంచిదని, మీరు నమ్మండి గవర్నమెంట్కి సపోర్ట్ చేయండి అని రైతులకు తెలియపరచడం కోసం ఈ షార్ట్ ఫిల్మ్ తీయడం జరిగింది. జై జవాన్ జై కిసాన్.